అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఒక హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. ఈరోజు నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను ఒక ఆన్లైన్ యాప్ గురించి. సో ఏంటి అంటే నేను చెప్పాలనుకుంటున్నాను హోమ్ మేడ్ బేసి బాల్చు కాచు కూచు 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 కూచు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను, ఆల్రెడీ మీరు టైటిల్ చూసి వచ్చుంటారు కదా, కాదు కాదు కాదు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. ఈరోజు ఈ వీడియోలో ఎందుకు ఈరోజు ఈ వీడియోలో అస్తమానం మార్చొచ్చు కదా. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. మీరు ఆల్రెడీ టైటిల్ చూసే వచ్చిందంటారు కదా. సో ఏంటి అంటే మనం ఎలా స్టార్ట్ చేయాలి. హలో అండి, దయ్యంలాగా హలో. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేస్తుందిరా జోకి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. సో ఆల్రెడీ మీరు టైటిల్ చూసే వచ్చిందంటారు కదా. సో టైటిల్ ఏంటి అనేది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. ఈరోజు ఈ వీడియోలో ఏం షేర్ చేసుకోబోతున్నాను అనేది మీకు ఆల్రెడీ టైటిల్ చూసే అర్థమైపోయి ఉంటుంది. సో ఎలా ఇంట్లోనే ఉండి మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అయితే స్టార్ట్ చేసేద్దామా, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంట్లో ఉండి మనీ ఎర్న్ చేసుకోవడం ఎలా అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. సో ఇంట్లో ఉండి మనీ ఎర్న్ చేసుకోవడం అనేది లైక్ నార్మల్గా హౌస్ వైఫ్స్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే అందరూ అంటే ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళు కూడా ఇంకొక జాబ్ లాగా చేసుకొని చేసుకోవచ్చు. సో చాలామంది ఏంటంటే ఎలా అయినా ఎర్న్ చేయాలి అని అనుకుంటారండి. లైక్ హౌస్ వైఫ్స్ ఏంటి అంటే, సో ఇంట్లో కూర్చుని ఇంట్లోనే ఉండి ఎర్న్ చేసుకోవడం ఎలా అనేది చెప్పాలనుకుంటున్నాను. సో ఏంటి అంటే మనకి చాలామందికి స్మార్ట్ ఫోన్స్ అనేవి అందరికీ, ఇప్పుడైతే చాలామందికి అందరికీ మ్యాక్సిమం వరకు ఒక 95% మెంబర్స్కి స్మార్ట్ ఫోన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవి కూడా కామన్ అయిపోయాయి. సో చాలామందికి ఖచ్చితంగా ఉంటున్నాయి అన్నమాట ఇవన్నీ కూడా. సో ఇవన్నీ ఉంటే చాలండి, మీరు ఖచ్చితంగా ఎర్న్ చేసుకోవచ్చు. సో హ్యాపీగా ఇంట్లోనే ఉండి కొంచెం టైం మీరు స్పెండ్ చేసుకొని హ్యాపీగా ఎర్న్ చేసుకోవచ్చు. నార్మల్గా మీరు ఫేస్బుక్లో ఫీడ్ చూస్తూ, లేకపోతే వాట్సాప్లో స్టేటస్లు చూస్తూ ఇలా టైం వేస్ట్ చేసే కంటే కూడా మీకు స్మార్ట్ ఫోన్ ఉంది, వాట్సాప్ ఉంది, ఫేస్బుక్ ఉంది కాబట్టి మీరు ఎర్న్ చేసుకోవడంలో ఈ టైంని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో అలా చేసినట్లయితే మీకు ఎంతో కొంత ఎర్న్ చేయొచ్చండి. ఇవి ఎర్న్ చేసేవి మీరు చాలా తక్కువ అమౌంట్ అయి ఉండొచ్చు, బట్ మీకు అవి చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తాయి. ఎందుకంటే చాలామంది హౌస్ వైఫ్స్ ఏంటి అంటే ఇంట్లోనే ఉన్నాము, చేయలేకపోతున్నాము, లేకపోతే మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి నేను బయటికి వెళ్ళి ఏ జాబు చేయలేకపోతున్నాను, ఏమి ఎర్న్ చేయలేకపోతున్నాను అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎర్న్ చేసేది ఎప్పుడు ల్యాక్స్లోనే ఉండాలి అని ఏం లేదండి. మనం కష్టపడి 1 రూపీ ఎర్న్ చేసినా కూడా మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో అలా చాలామంది అనుకుంటూ ఉంటారు, నేనేం చేయలేకపోతున్నాను, నేనేం ఎర్న్ చేయలేకపోతున్నాను. అట్లీస్ట్ మన చిన్న చిన్నవి కొనుక్కోవడానికి, లైక్ మన ఓన్ ఖర్చులు పెట్టడానికి కూడా మన దగ్గర డబ్బులు ఉండవు, ప్రతిదీ మనం ఇంకొకరి మీద ఆధారపడాల్సి వస్తూ ఉంటుంది. సో అలా చాలామంది బాధపడుతూ ఉంటారు. బట్ ఇప్పుడు ఏంటి అంటే చాలామంది చేసేది ఏంటంటే రీసెల్లింగ్ బిజినెస్ చేస్తున్నారండి. ఇంట్లో హౌస్ వైఫ్స్ ఎస్పెషల్లీ, ఇంట్లో ఉండేవాళ్ళు ఎస్పెషల్గా ఏంటి అంటే ఈ రీసెల్లింగ్ బిజినెస్ అనేది చేస్తున్నారు. అంతేకాదు స్టూడెంట్స్ కూడా, వాళ్ళు చదువుకుంటూ కూడా చేయొచ్చు కాబట్టి, వాళ్ళు ఖచ్చితంగా స్టూడెంట్స్ దగ్గర కూడా ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు కూడా రీసెల్లింగ్ బిజినెస్ని స్టార్ట్ చేసేసారు. సో చాలామంది ఇవి చేస్తూనే ఉన్నారు. బట్ ఏది ట్రస్టెడ్, వాళ్ళు కూడా రీసెల్లర్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 500 రూపీస్ ఒక బెడ్షీట్ తీసుకుందాము, ఒక టాప్ తీసుకుందాము. సో ఒక టాప్ మనకి 500 రూపీస్ అనుకోండి. సో నేను ఒక రీసెల్లర్, సో రీసెల్లర్కి ఒక 100 రూపీస్ యాడ్ చేసుకున్నాను. సో 600 రూపీస్కి నేను మీకు సెల్ చేస్తాను. సో నా దగ్గర నుంచి కూడా మళ్ళీ రీసెల్ చేసేవాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. సో నా నుంచి చూసి అంటే నా దగ్గర గ్రూప్లో ఫొటోస్ అవి చూసి ఇంకొకరికి సెండ్ చేసుకుని వాళ్ళు మళ్ళీ ఒక 50 రూపీస్ 100 రూపీస్ యాడ్ చేసుకొని పంపించుకొని, సో వాళ్ళకు వాళ్ళు ఎర్న్ చేసుకోవాలని మళ్ళీ ఇంకొక 50 రూపీస్ యాడ్ చేస్తారు. సో అలా యాడ్ చేయడం వల్ల ఒక ప్రైస్ పెరిగిపోతూ ఉంటుంది. ప్రైస్ పెరిగిపోతూ ఉండడం వల్ల, ప్రైస్ పెరిగిపోతున్నప్పుడు ఎవరు దాన్ని పర్చేస్ చేయడానికి ఇష్టపడరు. సో బిజినెస్ అనేది ఆటోమేటిక్గా డౌన్లోనే ఉంటుంది. కాబట్టి అలా కాకుండా మీరు ఈ యాప్ యూజ్ చేసి మీరు సెండ్ చేసుకున్నట్టయితే మీకు డైరెక్ట్గా ఆ మ్యానుఫ్యాక్చర్ ప్రైస్ మాత్రమే మీకు వస్తుంది. సో రీసెల్లింగ్ ప్రైస్ అనేది ఉండదు కాబట్టి
డైరెక్ట్ ప్రైస్ నుంచి మీరు 100 రూపీస్ యాడ్ చేసుకున్నా మీకు త్వరగా బిజినెస్ అవుతుంది అండ్ మీకు కూడా ఎర్న్ చేసుకున్నట్టు ఉంటుంది అండ్ ఫాస్ట్గా బిజినెస్ అనేది గ్రో అవుతుంది. సో మీరు అలా పంపించే కంటే కూడా ఇలా పంపించుకోవడం అనేది చాలా చాలా సేఫ్ కూడా, ఎందుకంటే మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ యాప్ ఏంటి అంటే మీషో అండి. సో ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, దాంట్లో ఏమేమి ఉంటాయి అనేది మీకు లాస్ట్లో క్లిప్ యాడ్ చేస్తాను అండ్ ఇప్పుడు కూడా నేను మీకు చెప్తాను. సో జస్ట్ ఏం లేదు, ఫస్ట్ ప్లేస్టోర్కి వెళ్తారు, మీషో అని సెర్చ్ చేస్తారు. సో ఫస్ట్ అదే వస్తుంది మీకు, అది ఇన్స్టాల్ చేసేసుకుంటారు. చేసేసుకున్న తర్వాత మీకు నంబర్ అడుగుతుంది, సో నంబర్ వెరిఫై చేస్తుంది అనమాట. సో నంబర్ మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది మీరు ఇచ్చుకోవచ్చు. సో నంబర్ ఇచ్చేసిన తర్వాత మీరు ఓకే మీకు క్లియర్గానే ఉంది అని అనుకుంటే ఓకే, లేదంటే మీకు ఫస్ట్లో వీడియోస్ కూడా ఉంటాయి, మీరు వీడియోస్ చూసి ఎలా యూజ్ చేయొచ్చు అనేది తెలుసుకోవచ్చు. లేదు మీకు తెలుసు ఆల్రెడీ, మీరు వీడియో చూస్తారు మీకు క్లియర్గానే ఉంది అని అనుకుంటే కనుక మీరు మళ్ళీ వీడియోస్ అని చూడాల్సిన అవసరం లేదు, స్కిప్ చేసేసి మీ దగ్గర అక్కడ ఎన్ని కలెక్షన్స్ ఉంటాయోనండి, లైక్ బెడ్షీట్స్, కిచెన్కి సంబంధించినవి, టాప్స్, డ్రెస్సెస్, జ్యువెలరీ, అన్ని కలెక్షన్స్ ఉంటాయి. మీరు ఒకసారి వెళ్ళి చూసారంటే నిజంగా చాలా షాకింగ్గా ఉంటుంది అనమాట. నాకు కూడా అలానే అనిపించింది, అన్నీ ఉన్నాయా అని. సో మీరు అన్ని క్వాలిటీ విషయానికి అది భయపడాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా టీమ్తో లైక్ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మీకు తీసుకుని సెల్ చేయడానికి యాప్లో ప్రొవైడ్ చేస్తారు. సో మీకు క్వాలిటీ విషయానికి కానీ లేకపోతే అది వెళ్తుందా లేదా అనే భయం కానీ ఏది ఉండదు అనమాట. సో దాంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి. మీకు నార్మల్గా వాట్సాప్లో నార్మల్గా చాట్ చేసేటప్పుడు మీ ఫ్రెండ్తో జస్ట్ నా దగ్గర ఇలా ఉంది, నా దగ్గర ఇలా నేను సెల్ చేస్తున్నాను అని చెప్పి మీరు జస్ట్ అవి పంపించవచ్చు. పంపించినప్పుడు మీకు జస్ట్ ఒక ఫోటో, అంటే మీకు ఏది సెలెక్ట్ చేసుకున్నారు, సపోజ్ నేను బెడ్షీట్ సెలెక్ట్ చేసుకున్నాను, సో బెడ్షీట్ పంపించాలనుకుంటున్నాను. బెడ్షీట్స్లో చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, నాకు కూడా చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. సో మనం కూడా కొనుక్కోవచ్చు కావాలనుకుంటే. సో బెడ్షీట్ ఓపెన్ చేస్తాము, ఓపెన్ చేసి మనకి నచ్చింది ఫస్ట్ ఒకసారి పంపించామనుకోండి. సో పంపిస్తారు, ఒక ఫోటో వెళ్తుంది, దాని తర్వాత మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేసినట్లయితే మళ్ళీ డిస్క్రిప్షన్ వెళ్తుంది, డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. సో ఎవరికి కావాలంటే మీరు అది పంపించుకోవచ్చు. అండ్ ప్రైస్ అనేది మీకు అక్కడ ఉంటుంది అండ్ షిప్పింగ్ ఛార్జ్ కూడా కింద ఉంటుందండి. సో అది కూడా మీరు ఇంక్లూడ్ చేసుకుని లైక్ ప్లస్ షిప్పింగ్ అన్నా చెప్పచ్చు, లేకపోతే ఇంక్లూడ్ చేసుకుని మీరు ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని మీరు వాళ్ళకి సెల్ చేయొచ్చు. అలా ప్రైస్ని మీరు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఓకే ఆర్డర్ చేద్దామని అనుకున్నారు అనుకోండి. సో వాళ్ళ ఆర్డర్ మీరు తీసుకుంటారు, వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటారు, లైక్ వాళ్ళ అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళిపోవచ్చు, యాప్లోకి వెళ్ళిపోయి ఆర్డర్ చేసేయచ్చు, ఆర్డర్ ప్లేస్ చేసేయచ్చు. సిఓడి ఆప్షన్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉందండి. సో సిఓడి ఆప్షనే కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. సో డైరెక్ట్గా మీరు డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసారంటే కనుక అది మీరేమి ఇంకా భయపడాల్సిన అవసరం లేదు, మీరేమి తీసుకుని వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళే వాళ్ళకి ఎవరైతే మీ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఎవరైతే మీరు ఇచ్చారో వాళ్ళకి వాళ్ళు డైరెక్ట్గా పంపించేస్తారు. పంపించేసిన తర్వాత సిఓడి కాబట్టి మనీ తీసుకుని మీరు ఎంత అయితే యాడ్ చేసుకున్నారో అది మీ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. సో ఇది జరుగుతుందనమాట. లైక్ ఏంటి అంటే మీరు కావాలనుకుంటే ఒక ఫ్రెండ్స్ లాగా చేసుకోవచ్చు, లేదంటే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని వాట్సాప్ గ్రూప్లో పెడుతూ ఉండొచ్చు, అప్డేట్ చేస్తూ ఉండొచ్చు. అలానే ఫేస్బుక్లో కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది. సో అది డైరెక్ట్గా మీరు సెండ్ చేసారంటే డైరెక్ట్గా సెండ్ చేసేచ్చు అనమాట. లైక్ మీరు సపరేట్గా మళ్ళీ ఫేస్బుక్లో సేవ్ చేసుకుని మీ మొబైల్లో ఫొటోస్ అన్నీ సేవ్ చేసుకుని పంపించుకుని డిస్క్రిప్షన్ ఎక్కడుందని వెతుక్కుని అలా అయితే ఏమీ అవసరం లేదనమాట. హ్యాపీగా మీరు దేనికది సెండ్ చేసుకోవచ్చు, వాట్సాప్ అయినా ఫేస్బుక్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా, సపరేట్గా ఒక ఫ్రెండ్కి పంపించాలనుకున్నా. సో అది మీ ఇష్టం. సో అలా కనుక మీరు డైలీ అప్డేట్ చేస్తూ గ్రూప్స్ని, ఫేస్బుక్ గ్రూప్స్ని, అలానే వాట్సాప్ గ్రూప్స్ని డైలీ అప్డేట్ చేస్తూ ఉండి అండ్ మీ వాట్సాప్ ఏదైతే లింక్ ఉంటుందో గ్రూప్ లింక్, ఆ లింక్ని మీరు ఫేస్బుక్లో పోస్ట్ చేసి దాన్ని ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు అంటే కనుక లింక్లో చాలామంది యాడ్ అవుతారు. సో దాంట్లో మీరు అలా 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 గ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది. సో చాలామంది ఏంటి అండి ఇదేమీ సక్సెస్ అవ్వదండి, ఇదేమి అవ్వదు అని అంటూ ఉంటారు. బట్ రీసెల్లింగ్ ఎలాగో ఇది కూడా అంతే అండి. బట్ మీకు ఇంకా మంచి కాస్ట్కి అవి వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఒక 100 యాడ్ చేసుకున్నా అది అంత కాస్ట్లీగా చూసే వాళ్ళకి ఉండదు. సో కాస్ట్లీగా లేదు, రీజనబుల్గానే ఉంది అని అనిపిస్తే ఖచ్చితంగా మీకు సెల్లింగ్ అనేది లైక్ సేల్ అనేది బాగా జరుగుతుంది ఎప్పుడైతే రీజనబుల్గా ఉందో. సో మీరు మళ్ళీ రీసెల్లర్స్ నుంచి దగ్గర నుంచి తీసుకొని మళ్ళీ మీరు రీసెల్ చేస్తే కనుక మీరు ఎక్కువ కాస్ట్కి మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. సో అది చాలా కష్టం అనమాట, సేల్ అవ్వడం అనేది కష్టం అవుతుంది. సో ఇదే నాకు సంబంధించి ఈజీగా కూడా ఉంటుంది, మీరు సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కాస్ట్ ఎంత అని మళ్ళీ వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు, డిస్క్రిప్షన్ ఏంటనేది మళ్ళీ అడగాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా దేనికది మీరు సెండ్ చేసుకోవచ్చు. నాకు సంబంధించినంత వరకు చాలా ఈజీగా ఉంది. సో నాన్న చాలామంది అడుగుతారు ఇప్పుడు మీరు చేశారా అని, లేదండి నేనైతే ఏం చేయలేదు. బట్ నేను ఈ
యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నేను కూడా నార్మల్ రీసెల్లింగ్ చేసేదాన్ని. అప్పుడు అప్పుడు తను కూడా ఒక రీసెలర్ అనమాట. అలా అవ్వడం వల్ల ఏంటంటే తను ఒక 100 యాడ్ చేసుకునేది, నేను ఒక 50 యాడ్ చేసుకున్నా కూడా మళ్ళీ నాకు అది సేల్ అయ్యేది కాదనమాట. సో నాకు అది చాలా కష్టంగా అనిపించేది. బట్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎక్కడుంటారు ఏంటి అనేది మనకు తెలియదు కదా. సో అలా అనిపించేది, అలా ఏమీ సేల్ అయ్యేది ఏమీ కాదు. సో నాకు ఇది బెటర్ అనిపించింది, అంటే లో కాస్ట్ వస్తుంది, మనం ఒక 100 యాడ్ చేసుకున్నా సేల్ అనేది ఫాస్ట్గానే ఉంటుందని అనిపించింది. అండ్ క్వాలిటీ వైజ్ అడుగుతారు చాలామంది, సో క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటాయండి. పంపిస్తారా లేదా ఏంటి, లేకపోతే మీ అకౌంట్లోకి వస్తాయా లేదా అనేది కూడా కంగారేం లేదండి, ఏమీ ప్రాబ్లం లేదు, హ్యాపీగా వచ్చేస్తాయి. అండ్ మీరు ఒకవేళ రిటర్న్ అనుకుంటున్నారు అనుకోండి, సో ఇంకొకటి ఏంటి అంటే మీషోలో వాళ్ళు నంబర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. లైక్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా మీకు ఒకవేళ ఆర్డర్ రాలేదు అని మీ కస్టమర్ కనుక మీకు నేను చెప్పినట్లయితే వాళ్ళు డైరెక్ట్గా మీరు కాల్ చేసి ఇంకా ఆర్డర్ వెళ్ళలేదు అని మీరు మాట్లాడచ్చు అనమాట. సో మీ క్వైరీ వాళ్ళు బాగా రెస్పాండ్ అవుతారు. అండ్ దాంతోపాటు ఏంటి అంటే రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుందండి. ఒకవేళ మీ కస్టమర్కి అది నచ్చలేదు రిటర్న్ చేయాలనుకుంటే కూడా రిటర్న్ చేసుకోవచ్చు. సో అదనమాట. సో అంతే, ఐ హోప్ ఇప్పుడు మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నానండి. ఎందుకంటే చాలామంది ఫేస్ చేస్తారు, లైక్ నాకు ఏదో చిన్నదైనా చేయాలని ఉంది అని అనుకునే వాళ్ళు. సో వాళ్ళకి ఇది ఖచ్చితంగా హెల్ప్ అవ్వాలని అనుకుంటున్నాను. అవుతుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. సో ట్రై చేసి ఎలా ఉంది, మీరు ఎలా చేస్తున్నారు అనేది నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి, ఓకేనా? సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, ఓకేనా? బై బై. సో ఒకసారి మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఫస్ట్ ప్లేస్టోర్కి వెళ్తారు, సెర్చ్ చేస్తారు మీషో అని. సో ఇలా కనబడుతుంది. దాని తర్వాత మీరు ఇన్స్టాల్ చేయాలి, డౌన్లోడ్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేయాలి. సో మీకు మొబైల్ ఫోన్తో పాటు ఇంటర్నెట్ కూడా ఉండాలండి, సో అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. అండ్ అది ఓపెన్ చేసిన తర్వాత మీకు నంబర్ అడుగుతుంది. నంబర్ అడిగిన తర్వాత అది వెరిఫై చేసుకుంటుంది అకౌంట్ని, ఓటీపీ అవి సెండ్ చేసి. సో వెరిఫై అయిపోయిన తర్వాత ఇంకా లాగిన్ అవుతుంది. దాని తర్వాత డీటెయిల్స్ అడుగుతారు, లైక్ ఏజ్ కానీ, జెండర్ కానీ, ఇంకా ఆక్యుపేషన్ కానీ, అలాంటివన్నీ కూడా మీకు డీటెయిల్స్ అడుగుతారు. దాని తర్వాత పర్మిషన్స్ అన్నీ కూడా మీరు ఇచ్చేసిన తర్వాత ఇంకా ఓపెన్ అయిపోతుంది. చూసారు కదా ఎంత హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయండి, కుర్తాస్ కానీ, లేకపోతే శారీస్ కానీ, బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ, బెడ్షీట్స్ కానీ, ఇంకా ఫెస్టివ్ వేర్ కుర్తాస్ కానీ, ఫుడ్ అండ్ బేవరేజెస్ కానీ అన్నీ ఉన్నాయి. అన్నిటికి సంబంధించినవి ఉన్నాయండి. అండ్ చాలా చాలా బాగున్నాయి నిజంగా చూడడానికి కూడా. అండ్ వచ్చిన తర్వాత క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అని నేను విన్నాను. సో ఖచ్చితంగా ఒకసారి మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. అండ్ మీకు ఇవి చాలా కన్వీనియంట్గా ఉంటాయండి, లైక్ మీరు చేసుకోవడానికి కూడా, బిజినెస్ టైప్లో చేసుకోవడానికి కూడా ఇవి కన్వీనియంట్గా ఉంటాయి. చూసారు కదా అక్కడ బెడ్షీట్ ఉంది, కింద ప్రైజ్ ఉంది, అండ్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఏదైతే ఉందో అది కూడా అక్కడ రెడ్ కలర్లో మెన్షన్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాట్సాప్లో పిక్ ఏదైతే సెండ్ చేయాలనుకుంటున్నారో అది ఒక గ్రూప్కి కానీ, ఒక ఇండివిజువల్ పర్సన్కి కానీ మీరు సెండ్ చేసుకోవచ్చు. సో సెండ్ చేసిన తర్వాత ఈ బెడ్షీట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దాని తర్వాత ఒక్కసారి వెనక్కి వస్తే మళ్ళీ డిస్క్రిప్షన్ కూడా దాని అంతటి అదే కాపీ చేసుకుంటుంది. అప్పుడు వెంటనే మీరు అది కూడా సెండ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో అది ఏ బెడ్షీట్, ఎన్ని పీసెస్ వస్తాయి, దాని సైజ్ ఎంత, ఫ్యాబ్రిక్ ఏంటి, ఎన్ని పిల్లో కవర్స్ వస్తాయి అన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేస్తున్నారు. సో ప్రైస్ మాత్రం మనం ఎక్స్ట్రాగా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మీకు 352 ఉంది కదా, దానికి ప్లస్ 50 ఏమన్నా యాడ్ చేసుకుని 400 ప్లస్ షిప్పింగ్ అని మీరు చెప్పచ్చు. అలానే మీరు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్స్లో కూడా మీరు ఇవి డైరెక్ట్గా షేర్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కావాలంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది అండి మీషో యాప్ గురించి. మీరు ఒకవేళ ఎర్న్ చేయాలని అనుకుంటే కనుక ఇది మీకు చాలా బెస్ట్ ఆప్షన్ అని నేనైతే సజెస్ట్ చేస్తాను. మీరు ఎవరైనా ట్రై చేస్తే కనుక నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఐ హోప్ మీకు వీడియో హెల్ప్ అయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్ బాయ్.